సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణలో పంటలు సమృద్ధిగా పండుతున్నాయన్నారు మంత్రి గంగుల కమలాకర్ ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల నుండి కోటి నలభై ఒక లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వస్తుందన్నారు తెలంగాణ రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని పునరుద్ఘటించిన మంత్రి గంగుల ఈ సీజన్లో ఒక కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని అంచనా వేశారు ఇందుకు కావలసిన గన్ని బ్యాగ్లు టార్పాలిన్లు మాయిశ్చర్ మిషన్లు ప్యాడీ క్లీనర్లు అన్ని అందుబాటులో ఉన్నాయన్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోలుపై నేడు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు హైదరాబాద్ మరియు చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు పోలీస్ శాఖ మార్కెటింగ్ కోఆపరేటివ్ శాఖల అధికారులు అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు పాల్గొన్నారు అన్ని శాఖల అధికార యంత్రాంగానికి మంత్రి గంగుల వానాకాలం ధాన్యం సేకరణపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయని ఇంచు భూమి పెరగకుండా ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల నుండి దేశంలోనే రెండవ స్థానంలో ప్రపంచానికే అన్నం పెట్టేలా ఒక కోటి నలభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించామన్నారు సంపద పెంచాలి దాన్ని పేదలకు పంచాలి అనేది రాష్ట్ర ప్రభుత్వ విధానమని సాగు రంగంలో విప్లవాత్మక సంస్కరణలతో తెలంగాణ ప్రభుత్వం ఇందులో విజయం సాధించిందన్నారు వ్యవసాయ శాఖ వివరాల ప్రకారం రాష్ట్రంలో గతం కన్నా మూడు లక్షల ఎకరాలు పెరిగి దాదాపు అరవై ఐదు లక్షల ఎకరాల్లో వరి సాగైందని ఇందులో సొంత వాడకానికి ఇతరాత్ర అమ్మకాలకు పోను దాదాపు ఒక కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని జిల్లా యంత్రాంగం ద్వారా అంచనా వేశామని అందుకు తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి గంగుల ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుందని అవసరమైన గన్ని బ్యాగులు మాయిశ్చర్ మిషన్లు ప్యాడీ క్లీనర్లు టర్పలైన్తో సహా సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రైతు పండించిన ప్రతి గింజను కొంటామన్నారు తెలంగాణలోని పదిహేడు జిల్లాలకు ఇతర రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్న నేపథ్యంలో విజిలెన్స్తో పాటు పోలీస్ శాఖ ఇతర రాష్ట్రాల నుండి మన కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవటానికి ఒక్క గింజ ధాన్యం కూడా రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా అధికార యంత్రాంగం కలిసికట్టుగా పనిచేయాలన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క గింజ రేషన్ బియ్యం కూడా రీసైక్లింగ్ జరగకుండా పటిష్ట నిఘాను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ఇప్పటికే మిల్లర్ల వద్ద ఉన్న దాదాపు అరవై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వీలైనంత త్వరగా మిల్లింగ్ చేసి సీఎంఆర్ అప్పగిస్తూ తగినంత స్టోరేజ్ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు స్టోరేజ్ విషయంలో అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలతో పాటు ఇతర రాష్ట్రాలకు తరలించే అంశంపై కూడా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు ప్రతి ఐదు వేల ఎకరాలకు క్లస్టర్ గా ఏ ఓ సమాచారం ఆన్లైన్ చేశామని సర్వే నెంబర్ల వారీగా ఏ భూమిలో ఏ రకమైన పంట సాగైందో ఆ వివరాలు సైతం ప్రస్తుతం డిజిటలైజ్ చేసి అందుబాటులో ఉన్నాయని కాబట్టి పంట భూమి లేకుండా ధాన్యం అమ్మటానికి ఆస్కారం లేకుండా చేశామన్నారు దుక్కి దున్నటంతో మొదలయ్యే రైతు సైకిల్ పంట అమ్మి డబ్బులు అకౌంట్లో పడ్డాకే పూర్తవుతుందని ఈ ప్రక్రియ సజావుగా సాగేలా ప్రతి అధికారి బాధ్యతగా పనిచేయాలన్నారు ప్రజాధనం ఒక్క రూపాయి వృధా కాకుండా ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా సాగేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు మంత్రి గంగుల కమలాకర్